పర్యాటక కేంద్రం హార్సిల హిల్స్ లో యాత్ర డైరెక్టర్ కి భూ కేటాయింపుపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలోని కొండపై 2 ఎకరాల భూమిని మినీ స్టూడియో కోసం కేటాయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. యాత్ర 2 సినిమా దర్శకుడు మహీవి రాఘవకు హార్సిల హిల్స్ లోని శాఖకు చెందిన 2 ఎకరాలను అప్పగించడానికి గతంలో ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోటావూరు గ్రామ పరిధిలోని 3.74 ఎకరాల్లో క్రీడా శిక్షణా కేంద్రం ఉండగా దాన్ని 2 భాగాలుగా చేసి మినీ స్టూడియోకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. క్రీడా శిక్షణ కేంద్రం ప్రైవేట్ చేతుల్లోకి మారుతోందన్న అంశంపై TV5 వరుస కథనాలు ప్రసారం చేసింది. వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో భూ కేటాయింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు సమాచారం. మరోవైపు సగంలో ఆపేసిన శాప్ సెంటర్ నిర్మాణ పనులను వచ్చే జూలై 17లోగా పూర్తి చేయాలంటూ గడువు విధిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పనులను మళ్లీ ప్రారంభించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రీడా శిక్షణ కేంద్రానికి 3.20 కోట్లను మంజూరు చేయగా ఇప్పటికీ 2.20 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వాటికి బిల్లులను కూడా చెల్లించినట్లు సమాచారం. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు గడువును మరోసారి పొడిగించారు. ఈ కేంద్రం ఎదురుగా ఉన్న సెరికల్చర్ భవనాలకు రిపేర్లు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానిక అధికారులకు ఆదేశాలొచ్చాయి. యాత్ర 2తో దర్శక నిర్మాత మహీ వి రాఘవ ఫేమ్ అయిపోయాడు. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సిల హిల్స్ లో మినీ సినీ స్టూడియో పేరుతో 2 ఎకరాలు కట్టబెట్టాలనుకుంది ఆయనకే. ఆయనకు పులివెందుల మూలాలు కూడా ఉన్నాయి. మహీ తండ్రిది పొంగనూరు నియోజకవర్గంలోని సదుం గ్రామం, తల్లిది పులివెందుల. ఎటు చూసినా జగన్ కి సన్నిహితుడే. ఇండస్ట్రీలోకి రాకముందు ఆ తర్వాత కూడా సమ్మర్లో ఆయన హార్సిల హిల్స్ కు వెళ్లేవారు. అక్కడ తనకు కూడా కొంత స్థలం కావాలనుకున్న మహీ ఆ విధంగా స్కెచ్ వేశారు. ఇంకేముంది, జగన్ తో మహీకి క్విట్ ప్రోకో తరహా డీల్ కుదిరింది. జగన్ ను పొగుడుతూ తీసిన యాత్రా చిత్రానికి మహీ దర్శకత్వం వహించారు. జగన్ ఎన్నికల ప్రచారంలో పంచ్ డైలాగులను కూడా రాసిచ్చారు. హార్సిల హిల్స్ లో 10 ఎకరాల స్థలం కోసం నేరుగా సీఎం జగన్ కు దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆగమేఘాల మీద ఫైల్ రెడీ చేశారు. అయితే దీనిపై అనేక విమర్శలు రాగా ఇప్పుడు ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ విషయంపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే సహాయం చేసేవారికి ఆయన సహాయం చేస్తూ వస్తున్నది ఆనవాయితీగా వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి యాత్ర సినిమా ఏదైతే దర్శకుడు రాఘవ తీశాడు, ఈ నేపథ్యంలో అతనికి తాయిలంగా ఏదైతే పర్యాటక కేంద్రమైన హార్సిల హిల్స్ లో కూడా 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ కూడా ప్రభుత్వం జారీ చేసింది. అనంతరం TV5 వరుస కంటనాలు కూడా రావడం జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గినట్టుంది. క్రీడా శాఖకు సంబంధించి 3.74 ఎకరాల భూమిలో 2 ఎకరాలు ఈయనకు కేటాయించడం, అనంతరం దీనిపైన వరుస కథనాలు రావడంతో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏదైతే ఊటి పేదవాడి ఊటి అంటూ చెప్పుకుంటున్న హార్సిల హిల్స్ లో కూడా సినిమా స్టూడియో కడతామంటూ ప్రభుత్వాన్ని నమ్మించి ప్రభుత్వం ద్వారా 2 ఎకరాల భూమిని ఆయన తీసుకోవడం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆగమేఘాల మీద ఈ కలెక్టర్ కూడా జీవోలు జారీ చేసి జీవోలు వచ్చిన వెంటనే ఆ భూమిని కేటాయించడం, దా భూములో పనులు కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేయడం, అనంతరం కూడా ప్రస్తుతం వరుస కథనాలు TV5 లో రావడంతో కూడా ఈ పూర్తిగా మానుకున్నారని చెప్పొచ్చు. ఈ భూమి కేటాయింపును కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పొచ్చు. ఏదైతే క్రీడా శాఖకు సంబంధించి శాఖకు సంబంధించి ఏదైతే స్థలం కేటాయించారో ఆ పనులు వేగవంతం చేసేటట్టుగా జూలై 17 లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసింది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ పర్యాటక శాఖ సంబంధించి పర్యాటక ప్రాంతంలో 2 ఎకరాల భూమి వైసీపీ వాళ్ళ కన్ను పడింది అనేది కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా TV5 వరుస కథనాలతో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పొచ్చు. మధుశ్వేత, థ్యాంక్ యూ ప్రకాష్.